హలో డియర్స్ వెల్కమ్ క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ సిబిఏ మోడల్ క్వశ్చన్స్ ఎయిత్ క్లాస్ పర్టికులర్లీ ఫిజికల్ సైన్స్ సంబంధించి కొన్ని మోడల్ క్వశ్చన్స్ సిబిఏ క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్లో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఆ మోడల్ క్వశ్చన్స్లో ఎలా మనం ఆన్సర్ చేయాలి ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం తడబడకుండా ఏ విధంగా ఫ్రీగా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇప్పటికే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ఆల్రెడీ సిబిఏ మీద ఒక అవగాహన వచ్చింది ఒక ఎగ్జామ్ రాశారు ఎలాగా దాన్ని మీరు ఆ షీట్ మీద ఎలా బబ్లింగ్ చేయాలనేది వచ్చింది ఓకే నా ఫస్ట్ క్వశ్చన్ సైన్స్ సంబంధించి చూడండి లీవ్స్ ఫాల్ డౌన్ ఆన్ ద గ్రౌండ్ జ్యూటో ఏ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ మ్యాగ్నెట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ మస్కులర్ ఫోర్స్ ఆకులు కింద పడడం అనేది ఏ ఫోర్స్ కింద వస్తుంది అనేది ఇచ్చారు గుర్తుందా అందరికీ గుర్తుందా నాట్ ఓన్లీ లీవ్స్ ఆర్ ఫ్రూట్స్ ఏ వస్తువైనా పయనించి కిందకి పడుతుంది అనేది దీనికి ఏది సంబంధించిన ఫోర్స్ ఎస్ సీఈ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఏ వస్తువైనా సరే భూమి మీద పడిందంటే అది గ్యారెంటీగా చాలా వరకు గ్రావిటేషనల్ ఫోర్స్ కిందే మనము లెక్క కట్టచ్చు ఓకేనా అంటే కింద మ్యాగ్నెట్ కట్టా ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఓకే సో గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే భూమి తన వైపుకి ఏ వస్తువునైనా ఆకర్షిస్తుంది అనేది మెయిన్ పాయింట్ అర్థమైంది కదా దీనికి సంబంధించి ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు చక్కగా ఆలోచించి ఓహో అట్రాక్షన్ భూమి ఎర్త్ వైపుకి ఇలాగ వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్

వేరే కానిది మరి నాన్ కాంటాక్టా కాంటాక్టా మస్కులర్ అనేటప్పటికీ ఏమవుతుంది కాంటాక్ట్ అవుతుంది కదా సో కాంటాక్ట్ ఫోర్స్ కింద మనము లెక్కేయాలన్నమాట అంటే కాంటాక్ట్ లేకుండా మస్కులర్ ఫోర్స్ కుదరదు కదా సో ఈ విధంగా మస్కులర్ ఫోర్స్ని మనం ఆన్సర్ చేయొచ్చు నెక్స్ట్ ప్రెక్షనీజ్ ప్రెక్షన్ అనేది ఎస్ ఫోర్ ఫ్రెండ్ శత్రువు మిత్రుడు శత్రువా ఫ్రిక్షన్ ఎస్ ఫ్రెండా సి బోత్ అండ్ బి నన్ ఆఫ్ దీస్ ఇవి చాలా జాగ్రత్త గమనించాలి హెడ్డింగ్లోని మనకి ఫ్రిక్షన్ సంబంధించి హెడ్డింగ్ ఉంది ఉంది కదా గుర్తుందా ఎస్ మనకి క్వశ్చన్ ఉంది పేజ్ నెంబర్ ట్వంటీ నైన్లో గివ్ ఎగ్జాంపుల్స్ టు షో దట్ ఫ్రిక్షన్ ఈజ్ బోత్ ఎ ఫ్రెండ్ అండ్ ఎ అనేది మనకుంది అవునా సో కరెక్ట్ ఆన్సర్ ఏదన్నమాట సి రెండు కూడా అంటే అది శత్రువులాగా ఉంటుంది మిత్రత్వం కూడా ఉంటుంది ఫ్రిక్షన్ మనం రెండు రకాలుగా వాడుకునే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇక్కడి చోట ఇఫ్ యు అప్లై ఆయిల్ ఆన్ డోర్ ఇంజెస్ ద ఫ్రిక్షన్ విల్ మనం ఉంటాం కదా డోరు సంబంధించి ఆ డోరు పక్కన మన ఆయిల్ సరిగా అది తిరగలేదనుకోండి ఇక్కడ ఆయిల్ అనేది మనం పోస్తాం కదా ఎందుకు ఇంక్రీజ్ ద ప్రిక్షన్ ప్రిక్షన్ అనేది విల్ ఇంక్రీజ్ డిక్రీజ్ డిసపి ఆల్టుగెదర్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ ఏమవుతుంది ఏమవుతుంది తగ్గుతుందో పెరుగుతుందో అనేది మనం బాగా గుర్తుపెట్టుకో సరిపోతుంది ప్రిక్షన్ ఆల్రెడీ ఏమవుతుంది ఫ్రీగా మూవ్ అవుతుంది కాబట్టి డిక్రీజ్ అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇంక్రీజ్ అంటే ఎక్కువ అయినట్టు మనం ఎక్కువ బలాన్ని అప్లై చేయవలసి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆయిల్ మనకి ఫ్రిక్షన్ని రిడ్యూస్ చేస్తుంది డిక్రీజ్ చేస్తుంది అనేది వచ్చింది నెక్స్ట్ ఏ స్ప్రింగ్ బ్యాలెన్స్ ఈజ్ యూజ్ ఫర్ మెజరింగ్ స్ప్రింగ్ బ్యాలెన్స్ చూసారు కదా ఆల్రెడీ స్ప్రింగ్ బ్యాలెన్స్ సంబంధించిన క్వశ్చను స్ప్రింగ్ బ్యాలెన్స్ మనకి ఏం చేస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఉంటుంది కదా ఇలా మధ్యలో స్కేల్ ఉంటుంది అవునా ఎస్ అంటే లీవ్ కాదు ఇది మామూలుగా వేసాను అంతే ఓకే ఏం చేస్తుంది మాస్ వెయిట్ ప్రెజర్ స్పీడ్ ఏది మధ్య చేస్తుంది మాస్నా ఇక్కడ మనం వెల్లడి తీస్తుంది దాని మాస్ కదా ఏ పెట్టేద్దామా లేదు వెయిట్ భారాన్ని బరువుని స్ప్రింగ్ బ్యాలెన్స్ మెజర్ చేస్తుంది అనేది మనం పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రెజర్ ప్రెజర్ ఏంటి ఏరియా బై ఫోర్స్ ఆన్ ఉచ్ ఇట్ హ్యాక్స్ ఫోర్స్ బై ఏరియా వాల్యూమ్ బై ఫోర్స్ ఫోర్స్ బై వాల్యూమ్ ఆల్రెడీ చదువుంటారు కానీ మీకు తికమకగా ఉన్నట్టు అనిపిస్తుంది కరెక్ట్గా చదివింది గుర్తయితే ఈజీగా రా గుర్తుకొచ్చిందా వీడియో ఫా పాజ్ చేయండి ఒకసారి గుర్తుపెట్టుకోండి ఏంటిది ఏరియా బై ఫోర్సా ఫోర్స్ బై ఏరియా వాల్యూమ్ బై వాల్యూమ్ బై ఫోర్స్ ఫోర్స్ బై వాల్యూమ్ ఎస్ ఇక్కడ ఇక్కడ పొరపాటు జరుగుతుంటుంది ఏ అనుకుంటాము బి ఫోర్స్ బై ఏరియా ఫోర్స్ బై ఏరియా అన్నది మనము ఆన్సర్ చేయాలి మరి ఈ ప్రెజర్ సంబంధించి మనకి టెక్స్ట్ బుక్లో రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి నెయిల్ షార్ప్ నెయిల్ అవునా షార్ప్డ్ అలాగే షార్ప్ పెన్సిల్ సంబంధించి దీనికి సంబంధించే కదా షార్ప్గా ఎక్కడ ఏదైతే ఏరియా మనకు తక్కువ ఉందో అక్కడ మనకి ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది అనేది మనకు తెలుసు అలాగే ఒక పోటర్ కానీ కూలీ కానీ నెత్తి మీద మనకి చుట్టూ కూడా ఒక తలపాగా చుట్టుకొని చూస్తుంటారు ఎప్పుడైతే ఏమో ఇక్కడ హెడ్ ఉంది కానీ చుట్టూ కూడా తలపాక ఏరియా ఏమైంది ఏరియా ఇంక్రీజ్ అయింది సో ఎప్పుడైతే ఏరియా ఇంక్రీజ్ అయ్యిందో ఆటోమేటిక్గా ఫోర్స్ అనేది తగ్గిపోతుంది అంతే కదా ఫోర్స్ వై ఏరియా కదా ఎఫ్ఐ ఏ కాబట్టి సో ఇది తగ్గితే ఫోర్సు ఎక్కువ అవుతుంది సో ఈ విధంగా మనము ఫోర్స్ సంబంధి ప్రెజర్ సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి ఓకేనా అలాగే అలాగే ప్రిక్షన్ సంబంధించి ఇంకా మనం ఏం చెప్ప ప్రిక్షన్ రెడ్యూస్ చేస్తేవి ఏ రెడ్యూస్ చేస్తే ఏ ఆయిల్ నెక్స్ట్ గ్రీజ్ నెక్స్ట్ ఫౌడరు అలా ఇచ్చారు డి ఆల్ ఆఫ్ దీస్ అని ఇచ్చారు అలాంటప్పుడు మనం చూస్తే ఫ్రిక్షన్ రెడ్యూస్ చేస్తే ఆయిల్ పోస్తే డిక్రీజ్ అవుతుంది కదా వెంటనే మనం ఏ అనేది ఆన్సర్ చేస్తాం కానీ రాంగ్ ఎందుకంటే ఎందుకు రాంగు ఆయిల్ రాంగ్ కాదు నెక్స్ట్ ఇంకా ఉన్న ఆప్షన్స్ గ్రీజ్ ఉంది పౌడర్ ఉంది ఇవి కూడా ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేస్తాయి తగ్గిస్తాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది డీ అవుతుంది ఓకే సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే ఒకవేళ బిట్ ఏ కరెక్ట్ అయినప్పటికీ నెక్స్ట్ బి చదవాలి సి చదవాలి డి కూడా చదవాలి అప్పుడు మనకి ఆన్సర్స్ అనేవి వస్తుంటాయి ఒక్కోసారి చూడండి ఏబి తర్వాత సిలో ఏ అండ్ బి అని వస్తుంది లేకపోతే ఆఫ్ దీస్ రావచ్చు ఇలా ఏ రకంగా అయినా మనకి బిట్టు పోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అంటే మీరు కరెక్ట్ ఆన్సర్ అనుకుంటారు కానీ లాస్ట్ వరకు చదవకుండా ఉండకపోవడం వల్ల మీకు తేడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ ప్రేక్షణలోనే రెడ్యూసింగ్ ప్రేక్షణలో మనకి టైర్ సంబంధించి వస్తుంటాయి టైర్ టైర్ సంథింగ్ డిజైన్గా ఉంటుంది కదా ఆ టైర్ సంబంధించి కానీ అలాగే ఇంకా మనకి క్యారం బోర్డు ఆడుతుంటాం క్యారమ్ బోర్డు క్యారం బోర్డు ఆడేటప్పుడు పౌడర్ చల్లుతూ ఉంటాం అంటే ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఫ్రిక్షన్ని ఏవి రెడ్యూస్ చేస్తున్నాయి ఏ పదార్థాలు మనకి రెడ్యూస్ చేస్తున్నాయి చూసుకుంటే ఆ ప్రకారం చేస్తారు అలాగే ఇంక్రీజ్ చేసేవి కూడా గుర్తుపెట్టుకోవాలి ఏది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఫ్రెక్షను దేనివల్ల ఎక్కువ అవుతుంది అనేది కూడా మనము చూడాలి ఉదాహరణకి మ్యాచ్ బాక్స్ ఉందనుకోండి అగ్గిపెట్టే అగ్గిపెట్టేలో అది మనము వెలిగించాలంటే ఖచ్చితంగా ఈ వన్ సైడ్ మనకి ఖచ్చితంగా ఉండాలి ఫ్రిక్షన్ అనేది ఉండాలి కదా లేకపోతే ఆయిల్ ఉందనుకోండి ఒకసారి ఆ దీపం దగ్గర ఆయిల్ పడితే ఇది వెలగదు ఎందుకని ఇక్కడ ప్రేక్షణం తగ్గిపోయింది ఇక్కడ ప్రేక్షణం ఎక్కువ ఉండాలి ఇంక్రీజ్ చేయాలి సో ఈ విధంగా ఫ్రిక్షన్ సంబంధించి రెండు రకాలుగా ఇంక్రీజింగ్ కానీ డిక్రీజింగ్ కానీ మీరు ఆలోచించి చేయాలి ఓకేనా అలాగే ఫ్లూయిడ్ ప్రిక్షన్ సంబంధించి ఫ్లూయిడ్ ప్రిక్షన్ సంబంధించి మనకు ఒక ఇంపార్టెంట్ బిట్ వచ్చే అవకాశం ఉంది దేని దేన్ని పోల్చారు ఏరోప్లేన్ ఏరోప్లేను బర్డ్ దీనికి సంబంధించి మనము డ్రాగ్ అనే పదం ఉపయోగించాం కదా ద ప్రిక్షనల్ ఫోర్స్ ఎగ్జాటెడ్ బై ఫ్లూట్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ డ్రాగ్ డ్రాగ్ అనే పదాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి సో మీకు ఇది బాగా యూజ్ అవుతుంది అలాగే ఫోర్స్ సంబంధించి ఫోర్స్ మనం ఫోర్స్ ఇంట్రాక్షన్ సంబంధించి మనము ఆపో రెండు పదాలు అనేవి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి కదా పుల్ ఆర్ పుష్ ఈ రెండు పదాలు మనకి డయాగ్రామ్ ఇచ్చి ఇద్దరు పుల్ చేయడం కానీ పుష్ చేయడం కానీ ఆపోజిట్గా చేయడం కానీ అంటే మోషన్ అనేది మారుతుంది అనేది చెప్పడం కోసం ఖచ్చితంగా ఇవి మీరు ఈ రెండు పదాలు కూడా పుల్ పుష్ సంబంధించి మీరు అవగాహన చేసుకోవాలి ఓకేనా రోపాటాడుతుంటారు పుష్ చేస్తుంటారు పుల్ చేస్తుంటారు టగ్ ఆఫ్ ఫార్ ఉంటుంది ఇవన్నీ కూడా ఈ కోవలోకి వస్తుంది అన్నమాట చేంజ్ ద స్టేట్ ఆఫ్ మోషన్ చేంజ్ చేంజ్ దేంట్లో జరుగుతుంది జరుగుతుంది మనకి మోషన్లో జరుగుతుంది అలాగే డైరెక్ట్ మనకి షేప్ షేప్ కూడా మారుతుంది కదా అవునా పోర్స్ ఉపయోగిస్తే చపాతీలు చేసేటప్పుడు అక్కడ పిండి పదార్థం షేప్ మారచ్చు అట్లా మన మనమాట ఇవన్నీ కూడా దీంట్లోకి మనకి వస్తాయి ఫస్ట్ లెషన్లో వచ్చే ఓకే అలాగే కాంటాక్ట్ ఫోర్స్లో మనం టూ టైప్స్ నేర్చుకున్నాం కాంటాక్ట్ ఫోర్స్లో ఏ ఫోర్స్ వస్తాయి మనకి ఒకటి మస్కులర్ ఫోర్స్ ఎస్ సెకండ్ ఏమొస్తుంది ఫ్రిక్షన్ ఈ రెండూ కూడా మనకి కాంటాక్ట్ ఫోర్స్లోకి వస్తాయి రెమైన్ అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ కానీ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కానీ గ్రావిటేషనల్ ఫోర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి నాన్ కాంటాక్ట్ ఫోర్స్లోకి వస్తాయి అన్నమాట ఓకేనా ఒక్కసారి టెక్స్ట్ బుక్ చదవండి మీకే బాగా అర్థమైపోతుంది ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్